वंदना वंदना समदान प्रभु नाकु स्तोत्र याग में स्तोत्र याग में वंदना मानवूल यंदुरक्ष कुणु दाइंचेन पाप शाप रोग मिल पार द्रोलिनो मानवूल यंदुरक्ष कुणु दाइंचेन पाप शाप रोग मिल पार द्रोलिनो గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమధాన ప్రభు నాకు స్తోత్ర యాగ మే स्तोत्र याग में वंदना लोक मोह मंत कूड तीसी वेसिनो पार लोक वांचनाल कलुग जसिनो लोक मोह मंत कूड तीसी वेसिनो పారలోక వాంఛనాలు కలుగ జసెను పరిశుద్ధ జీవితాము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితాము సాధ్యం చేసెను వందనా వందనా समधान प्रभु नाकु स्तोत्र याग में स्तोत्र याग में वंदना आत्मतोनु सत्यमोतु आरदिंतुनु కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా ఆత్మతోను సత్యముతు ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం వందనా సమధాన ప్రభు నాకు స్తోత్ర యాగ మే స్తోత్ర యాగ మే వందనా అనుదీన జీవితాము కృత దాయిను జీవితా సంవత్సరాము లధికమాయిను అనుదీన జీవితాము కృతదాయిను జీవితా సంవత్సరాము లధికమాయిను ఇంకా నేను నన్ను గన్న ప్రభుని వీడను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను వందనా వందనా సమధాన ప్రభు నాకు స్తోత్ర యాగ మే స్తోత్ర యాగ మే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మాన్వపూర్వక జీవకాలమంత కూడ స్తోత్రం చేసిందన్
స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మాన్వ పూర్వకా జీవకాలమంత కూడా స్తోత్రం చేసిదన్ స్తోత్రం 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 స్తోత్ర యాగమే 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర యాగమే స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర యాగమే స్తోత్ర యాగమే స్తోత్ర యాగమే స్తోత్ర యాగ స్తోత్ర ప్రభు మన మధ్యలో ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. ఈ యొక్క పునరుత్నవ దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరచనే ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిస్తా. పాటలు పాడుకొని చుండగా ఆరాధించి చుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించినయున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరచినయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోను అయా నా తండ్రి, అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమునడు కొనుచ్చిన అంతని ఇస్తాం. మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించమడు కొనుచ్చిన అంతని ఇస్తాం. మీకు స్తోత్రాలు రాజా. అయా విన చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరి దయచ్చు మడుకుని వచ్చిన అతన్ని వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాలు సారవంతమని నేలగా మార్చమని అడుక్కుని వచ్చిన అతన్ని స్వామికు స్తోత్రాలాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుక్తపరచమని నజన నేసు క్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 అనే భాషలో మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తాం. నిదానంగా రీబాకా దిమనాశల దుక్లందనమా రీక్రాది బలాకమా దినమా కతునమా శలదున మన రీ బలాకమా దునమా క్రబౌతున మన క్రతి అలబాతున
ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది నా ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ప్రైజ్ హల్లెలూయా కృపయే మరణం తప్పించెను నాలో శాశ్వత జీవమాయెను కృపయే మరణం తప్పించెను నాలో శాశ్వత జీవమాయెను కృప మూలముగా ప్రతి వసంతము కృపా క్షేత్రాన చిగురించుచున్నాను కృప మూలముగా ప్రతి వసంతము కృపా క్షేత్రాన చిగురించుచున్నాను ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది నా ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది నా ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది కృపయే శుభవార్త ప్రకటించెను నాల నిరీక్షణ కలిగించెను కృపయే శుభవార్త ప్రకటించెను నాల నిరీక్షణ కలిగించెను కృప మూలముగా ఆయుష్కాలము కృపా శిఖరాన నే నిలిచియుందును కృప మూలముగా ఆయుష్కాలము కృపా శిఖరాన నే నిలిచియుందును ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది నా ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది నా ప్రభు యేసు నీ కృపయే నన్ను బలపరచుచున్నది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది ఘనమైన సేవలో కృపయే జయ గీతమైనది
కృపయే కన్నీళ్లను తుడిచెను నాలో కలతలు తొలగించెను కృపయే కన్నీళ్లను తుడిచెను నాలో కలతలు తొలగించెను కృపమూలముగా క్షేమాభివృద్ధి నా ఇంటి వారికి నాకును కలిగెను కృపమూలముగా క్షేమాభివృద్ధి నా ఇంటి వారికి నాకును కలిగెను ఘనమైన సేవలో కృపయే జయగీతమైనది ఘనమైన సేవలో కృపయే జయగీతమైనది నా ప్రభు యేసుని కృపయే నన్ను బలపరచుచున్నది నా ప్రభు యేసుని కృపయే నన్ను బలపరచుచున్నది ఘనమైన సేవలో కృపయే జయగీతమైనది ఘనమైన సేవలో కృపయే జయగీతమైనది కృపయే జయగీతమైనది కృపయే జయగీతమైనది దురి కబాతి మనా క్రందరలా తురి హల్లెలూయా అందరు అనే భాషలు మాట్లాడదాం రి బాక్క మాదీశల గుణ మన క్రందన హల్లెలూయా హల్లెలూయా రి బాలక మాదు నమ శల దురి వీక్లంద నమ మైటి గవర్నమెంట్ నీ శక్తి గల వస్త్రమును ప్రభావమైన నీ వస్త్ర నీ వెలుగును తాకుచున్నాము విక్మా దిక్లమ విటాచ్చుదాయ్ క్యాల్వరీ లార్డ్ మీ కలవరిని తాకుచున్నాము మధున మన క్లమ విటాచ్చుదాయ్ ప్రెసెన్స్ మాధురి క్లందనమా హల్లెలూయా విటాచ్చుదాయ్ మైటీ గ్లోరీ హల్లెలూయా 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 చేతులెత్తి అందరం ఘనమైన సేవలో కృపయే మా సేవలు ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులైన దైవదాసులైన మీ దాసుల సేవలు మీ దాసురాళ్ళ పరిచర్యలు మా అందరి పరిచర్యలు కృపయే జయ గీతమైనది చెప్పండి అందరు కూడా కలిసి ఘనమైన సేవలో కృపయే నీ కృపయే జయ గీతమైనది మీకు ఆయన అనుగ్రహించిన ఉద్యోగాలలో చేతి పనులలో కష్టార్జితాలలో మీ యొక్క వ్యాపారాలలో మీ కుటుంబాలలో మీ చదువుల్లో పొలాలలో తోటలలో మీ మార్గాలన్నింటిలో మా మార్గాలు మన మార్గాలలో అందరం కలిసి ఆయన కృపే జయ గీతం కృపయే నీ కృపయే జయ గీతమైనది పరలోక తండ్రి ఆరాధన ప్రభువైన యేసు ఆరాధన
పరిశుద్ధ ఆత్మా ఆరాధనా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నేను మాటిచ్చారు, అడగని మీకేమి కావాలో. నీ బిడ్డలు ఏమడుగుచున్నారు వాటిని వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, తెలికించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయినా తండ్రి ప్రభు, మేమందరము నా తండ్రి ఆరాధన చేసుకుని ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలాజా, ఆరాధన నా తండ్రి. అయా మీ పరిశుద్ధాత్మత నింపబడ్డాం తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాం తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయినా తండ్రి వాక్యమైన గల చెవులు గ్రహించగలను హృదయము దయచ్చుమడుకుని తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ మహిమల రాకడుకు రహస్య రాకడుకు ప్రతి ఒక్కనే ఆయత్తపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నజరని యేసుక్రీస్తు వారి అతి ప్రసిద్ధ నామన అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడి మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, ఆమేన్, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. తరలించినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి, మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సంతోషం, సమాధానం మీ అందరి ఎడలా విస్తరింపబడునుగాక. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించుదురుగాక. ప్రభు తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం, షలోం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ యూట్యూబ్ ద్వారా చూచుచున్న వారందరికీ, మీ అందరికీ కూడా ఈ ఆరాధనలో పాలు పొందడానికి బయలుదేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట స్తోత్రములు, మీకు వందనాలు. ప్రభు పేరిట స్తోత్రాలు. మీరు కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. మన ప్రభు చేసిన వాగ్దానాలను ఆధారం చేసుకొని ఈ దినం వరకు మన జీవితంలో అడుగుతూ వచ్చాం, వెదుగుతూ వచ్చాం, తట్టుచూ వచ్చాం. కానీ అడిగిన ప్రతిసారి ఆయన చిత్త ప్రకారంగా అడిగినప్పుడు అవి మనకు దొరికాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, దేవుడు వాటిని మనకిచ్చారు. ఆయన సెలవిచ్చిన మాట ప్రకారంగా ఏవైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మనకు రావాలో ప్రభునందు వెదికాం కాబట్టి అవి మనకు ఎదురుగా వచ్చాయి.
సమయం వచ్చినప్పుడు మన యొక్క ప్రయాస వ్యర్థం కాకుండానట్లుగా తట్టినప్పుడంతా కూడా తట్టాం మనం. కొన్నిసార్లు అధికారుల సంతకాల కొరకు, కొన్నిసార్లు ఏ లోన్స్ శాంక్షన్స్ కొరకు, మరికొన్నిసార్లు మన యొక్క ప్రయత్నాల కొరకు, ఉద్యోగాల కొరకు తడుతూ వచ్చాం. మొట్టమొదటిగా తట్టింది మన ప్రభు యొక్క గుండెను. పరలోకపు ద్వారాన్ని ఆయనే మనం తట్టిట చూచి ఆయన చేసిన వాగ్దానం, నాక్ అండ్ ఇట్ షాల్ బి ఓపెన్ అన్ టు యూ, తట్టుడి అది మీకు తెరవబడతాయి అంతే. ఇందుకు తిరుగులేదు ఆ మాటకు. ఆయనే తెరిచారు, తెరవకుండా తెరవబడకుండా ఏమీ ఉండవు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఒక 2-3 వారాల క్రితం ఇదే వర్తమానం మనం విన్నాం. ఈరోజు మరలా నూతనంగా దీనిని 2 భాగాలుగా వినబోతున్నాం. ఏమి వెతకాలి, వెతికితే ఏం దొరికాయి, ఇలాగున అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నారు ఆయన, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అన్నారు ఆయన. వెతికితే ఏమేం దొరికాయి, మేము వెతుకుచున్నా కానీ ఇంతవరకు ఏమీ దొరకలేదు అనే నిరాశ ఎప్పటికీ మనకు రాకూడదు. ఎందుకనంటే వెదకొద్దు అని ప్రభు సెలవివ్వలేదు. దేవుని యొక్క ప్రవక్తలు సెలవివ్వలేదు, ఆయన సేవకులు సెలవివ్వలేదు. కొన్ని వెదకాల్సినవి వెదకాలి, వెదకొద్దని కూడా దేవుడు కొన్ని విషయాలను మాత్రం హెచ్చరించారు. నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెదకొద్దు అని అన్నారు యిర్మీయా గ్రంథంలో. హెచ్చరిక దైవజనుడైన ఏలియా సుడిగాలుల చేత అగ్ని రథాలలో అగ్ని గుర్రాలతో ఇదిగో ఆకాశం వరకు అనంతకోటి విషయంలో ఒక స్థలం దేవుడు ఆయనకు సిద్ధపరిచారు. ఆయన కొనిపోబడిన తర్వాత ప్రవక్త అయిన ఏలియా యొక్క శిష్యులు వచ్చి ప్రభు అలా తీసుకుని వెళ్ళిపోయారు అని వారికి గ్రహింపలేక దే ఆస్క్డ్ ఏలీషా, అయ్యా మేము అడుగుతాం లేదా మేము వెతుకుతాం, ఎక్కడైనా ఎవరైనా ఆయన కనపడ్డారని అని అంటే మీరు వెళ్ళొద్దు అని ప్రవక్త అయిన ఎలిషియస్ చెప్పారు. మీరు వద్దయా, మీరు వెళ్ళమాకండి, మీరు వెళ్ళినా కానీ ఆయన దొరకరు అని కూడా తెలియపరిచాను. అతనితో ఇట్లని, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు, మా మీద దయించి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయందైనను వేసి ఉండునేము అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. హల్లెలూయా. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతని బతిమాలుగా అతడు పంపుడని సెలవిచ్చను గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను, అతడు వారికి కనబడకపోయెను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ విషయం ఎందుకు ఇక్కడ నేను ప్రస్తావించి లేఖనాన్ని 2 రాజుల గ్రంథంలో చదివి మీకు తెలియపరిచానంటే, దేవుడు వెదకొద్దు అని అంటే మనం వెదకకూడదు, అవి వెదికినా దొరకవు, ఆ ప్రయాస వ్యర్థం అవుతుంది. ప్రవక్తలు లేదా సేవకులు ఆ పని చేయొద్దు, వెదకొద్దు అని అంటే అవి వెదకకూడదు, ఆ ప్రయాస వ్యర్థం అవుతుంది. కానీ దేవుడు వెదకమన్నప్పుడు వెదకాలి. ఈరోజు జాగ్రత్తగా వెదకండి, దేవుని యొక్క లేఖనాల్ని పరిశోధించండి. గ్రీకు దేశస్థులు ఆ ప్రతకారంగా వెదికారు, అవి లేఖనాలలో ఉన్నాయా లేదా వారు పరిశీలించారు, పరిశోధించారు. ఏమేమి వెదకాలి వచ్చే వారంలో మనం విందాం. వెదికితే ఏమేమి దొరికాయి, ఎందుకంటే ఆయన మాటిచ్చారు. చదువుదాం పరిశోధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయం
మూలవాక్యం ఏడో వచనం మత్తయి సువార్త 7:7. అడుకుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. వెదకండి మీకు దొరుకుతాయి ప్రభు చెప్పారు. కొండ మీద ఆయన చేసిన మొదటి ప్రసంగం, మనం కొన్ని వెతుకుతున్నాం, అవి దొరకపోయేటప్పటికి నిరాశపడుతున్నాం. ఆయన సెలవిస్తూ తన మాటలో ఒక మాట అన్నారు, ఎట్టి వారిని గురించి మీరు నిరాశపడొద్దు. హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వెతికినా దొరకట్లేదు, అడిగినా ఇవ్వబడట్లేదు, తట్టినా తెరవబడట్లేదు అని నిరాశపడుతున్న మనలో కొంతమంది జీవితాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్. అడుగుడి మీకు ఇవ్వబడును, సీక్ అండ్ యూ షాల్ ఫైండ్. వెదకుడి మీకు దొరుకును, నాక్ అండ్ ఇట్ షాల్ బి ఓపెన్ అంటు యూ. తట్టుడి మీకు అది తెరవబడతాయి. ఈ వాగ్దానాలు మీ గుండెల్లో దేవుడు భద్రపరచుదురుగాక. ఆయన యొక్క నోటి మాటలను నమ్మి ఆ విశ్వాస శిఖరాన ప్రభు మిమ్మల్ని నిలవబెట్టుదురుగాక. వెదుకుదాం. దేవుణ్ణి కూడా వెతకాలి అని రాయబడింది. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయన దొరికే కాలం ఇది. ప్రభువును వెతికే కాలంలో వెతికితే ఆయన దొరుకుతారు. దేవుని వెతకటం ఏమిటి? పరలోకానికి వెళ్ళి వెళ్ళి వెతకాల, అర్థం కాని పరిస్థితులు వస్తాయి. ఎక్కడ వెతకాలి ఆయన్ని? ఆయన ఎక్కడున్నారు? దేవుని వెతకటం ఏమిటి? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. అడుగుతూనే ఉన్నాం, తట్టుడి తట్టుతూనే ఉన్నాం. ప్రభువా ఇంకా అడగండి, ఇంకా వెతకండి, ఇంకా తట్టండి. విసుగక మాటి మాటికి అడగమంది ఆయనే. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రత్యక్షమై మనకు జవాబిచ్చే వరకు ఆయనను వెతకమని సెలవిచ్చింది. ఆయన యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. ఆయన ప్రత్యక్షమై నీతి వర్షము కురిపించినట్లుగా ఎన్నడూ దున్నని బీడు భూములను మీరు దున్నుడి. వెతకండి ప్రభుని. ఆయన దొరికే కాలం ఇది. పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు చూచి కొన్ని అనుభవాలు. వెతికితే దొరుకుతాయా, దొరుకుతారా అనేది మనం చూద్దాం. యేసు ప్రభుల వారిని వారు పండుగకు వెళ్ళి యెరూషలేమునకు, యెరూషలేములో జరిగే పండుగకు వెళ్ళి యోసేపు మరియాలు మాతోనే వస్తున్నారు ఆయన తిరిగి అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు జనములలో ఉండిపోయారు అనే ఒక ఆలోచనతో, ఆయన ఎక్కడో బంధువుల్లో నిలవైన వారిలో ఉంటారులే, 12 సంవత్సరాలు ఈడు కలిగిన బాబు కదా, అయితే మాతో పాటు చాలామంది పట్టణానికి వచ్చారు, యెరూషలేం పట్టణానికి మా గ్రామస్తులు వచ్చారు, మా ఆయనతో వాళ్ళతో పాటు వచ్చేస్తారేమని అనుకుని మాటల్లో మర్చిపోయారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి గుర్తుకొచ్చింది యేసు మనతో లేరని. బంధువుల్లో వెళ్ళి వెతికారు, నిలవైన వారిలో వెతికారు, యేసు వారికి కనబడలేదు. చూడండి, పోతే పోనీలే, ఆయనంతటా ఆయన వస్తాళ్ళే అని విడిచిపెట్టలేదు. మరియా యొక్క పట్టుదల, కన్య తల్లి, యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన కన్య మరియా యొక్క పట్టుదల, పెంపుడు తండ్రి అయిన యోసేపు యొక్క పట్టుదల, ఎలాగైనా యేసుని మేము వెదుగుతాం, ఆయనతో పాటు తిరిగి మా ఇంటికి వెళతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసును వెతకడానికి మీరు ఉదయాన్నే లేచి ఆరాధనకు వచ్చారు, దేవుణ్ణి ఆరాధించారు, కనుక మీకు ఆయన దొరకకుండా ఉంటారా? మీకేం దొరుకుతారు? మనకేం దొరుకుతారు? యెరూషలేముకు వచ్చి చూస్తే ఆయన దేవాలయంలో బోధకుల మధ్య ఆయన కనపడ్డారు. దేవుని యొక్క వాక్యంలో ఒక లోతైన రహస్యాన్ని మనం చూస్తున్నాం. యేసుని నీవు వెతుకుతున్నావు, అయితే ఆయన నీకు దేవాలయంలో కనబడతారు, యెరూషలేములో కనబడతారు. యెరూషలేము సంఘానికి సూచనగా ఉన్నది, దేవాలయం ఆయన యొక్క ఇంటికి సూచనగా ఉన్నది, ఆయన ఇల్లు సంఘమై ఉన్నది. నీవు యేసుని వెతుకు,
సహమస్తల్లో ఆయన నీకు కనబడబోతున్నారు. సహవాస ప్రార్థనలు, ఆయన యొక్క దేవాలయపు ప్రాంగణాలు, యెహోవా ఆవరణం, మందిర ఆవరణంలో ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన యొక్క సన్నిధిలో సముఖంలో చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకాసువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. లూకాసువార్త 2:44-46 వరకు చదవబడుతుంది. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేములకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. దేవునికి 2 చేతులెత్తి దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రాలు చెల్లిద్దాం. వెతకండి, ఆయన మీకు దొరుకుతారు, మాకు దొరుకుతారు, మనకు దొరుకుతారు. దేవుని యొక్క సహవాసాన్ని వదిలిపెట్ట మాకండి. కొంతకాలం గ్యాప్ వచ్చింది. ప్రపంచానికి వచ్చిన ఈ కరోనా విపత్తు వలన ఆయన సహవాసాలు, ఆయన యొక్క ఆలయాలు మూయబడ్డాయి. అయినప్పటికీ ఆయనను మనం మన గృహాలలో వెతికాం. యూట్యూబ్లో ఆక్యం వాక్యం వింటూ ఆయన యొక్క సన్నిధిలో అలా వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతూ వచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రత్యక్షమే అయ్యారంట? శాశ్వత కాలం నుండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు బైబిల్ సెలవిస్తుంది. ఆయన ప్రత్యక్ష మగుచుండెను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అది అనేకమైన విషయాలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చారు. ఒంటరిగా కూడా మీరు ప్రార్థన చేయండి, దేవుని వెతకండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, కొన్ని లేఖనాలు ఈరోజు చూడండి. ఎందుకంటే ఆయన శిష్యులు ఆయనతో పాటు రాత్రి కలిసి పడుకున్నారు. ఆయన వారితో, వారు ఆయనతో, మనం ఆయనతో, ఆయన మనతో. ఈ అనుబంధం ఆయన యొక్క శిష్యరికంలో యేసును వారు విడిచిపెట్టలేదు. అదే ప్రకారంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, కుటుంబాన్ని మనం కలిగి చదువుకుంటూ మన పనులు మేము సేవ చేస్తూ జీవించడం కొరకు కాదు. దేవుడు మనల్ని పిలిచింది, ఏర్పరచుకుంది, రక్షించుకుంది. యేసుతో కూడా మనం ఎప్పుడు ఉండాలి? ఆయన మనతో ఎప్పుడు ఉంటారు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని మాట ఇచ్చారు. ఆయన ఎప్పుడు మనతో కూడా ఉంటారు. ఆయనతో కూడా ఉండాలి. శిష్యులు ఆయనతోనే పడుకున్నారు, యేసు వారితో ఉన్నారు. ఉదయం లేచి చూసేటప్పటికి యేసు ప్రభువులు వారు కనబడలేదు. ఈలోపు వారు వెళ్ళి యేసయ్య ఎక్కడున్నారు అని వెతికితే కనబడలేదు. వారు అలాగునే వెతుకుతూ వచ్చారు. ఆయన అరణ్యంలో వారికి కనపడ్డారు. ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం, అక్కడ నిశ్శబ్దం ఉంటుంది అని అనుకోలా, చీకటి ఇంకా ఉండంగానే పెందల కడనే తెల్లవారక ముందే యేసు లేచి దేవుడు ఆయన మాదిరిగా నిలిచారు. కనుక మనం చీకటి ఉన్నప్పుడే లేవాలి. అరణ్యం అనబడిన కొంచెం ఏకాంతపు అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన ప్రార్థన చేయించుండెను. హీ వాస్ ప్రేయింగ్. వారు అక్కడ యేసుని కనుక్కున్నారు. ఏకాంత ప్రార్థన చేయండి, దేవుడు మీకు కనబడతారు. సమంగత ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుభవిస్తారు. ఏకాంత ప్రార్థనలోనూ, సంఘ ప్రార్థనలోనూ, కుటుంబ ప్రార్థనలోనూ మనం ఈ కాలంలోనే బలపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెదుకుడి మీకు దొరుకునన్నారు శిష్యులు. వస్తాడులే ఆయనే తిరిగి అంటే వాస్తవమే. ప్రార్థన అయిన తర్వాత యేసు తిరిగి శిష్యుల దగ్గరికి రావాలి. అలా ఆయనను నిర్లక్ష్యం చేయలేదు. ప్రియ సహోదరి, నా తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, యేసు వస్తారులే, పర్వాలేదులే, మనల్ని వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడని నిర్లక్ష్యంలో ఉన్నావా? ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన లేని జీవితం
యేసుని కనుగొనలేని జీవితమై ఉంటుంది. యేసుని కనుగొనినవాడు సామెతల గ్రంథంలో రహస్యంగా రాయబడింది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొడుచున్నాడు. హల్లెలూయా. నిత్య మరణాన్ని దాటించిన దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయనని మాటి మాటికి వెతుకుట వలన మరణపు ఛాయలు, మరణపు అనుభవాలు మన దగ్గరికి రాకుండా ఆయనను మనల్ని వెతుకుచుండగా ఆయనను మనకు కనుగొనేటట్లు, ఇదిగో మీరు నన్ను జాగ్రత్తగా వెతికినేడల్లా, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అని మాట ఇచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మార్క్ సువార్త మొదటి అధ్యాయం 35, 36 లేదా 36, 30 చదవబడతాయి. చూడండి మార్క్ సువార్త మొదటి అధ్యాయం 36, 37. సీమోనును అతనితో కూడా అనున్న వారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. చదవండి. హల్లెలూయా. ఇలాగ వెతకండి. అసలు దేవుడు అయ్యుండి వెతుకుతున్నారు ఆయన. వెతకకుండా ఆయన సింహాసనం మీద కూర్చుండి, ఆయన సింహాసనం మీద కూర్చుండి రమ్మని పిలిస్తే ఎలాంటి అనుభవాలను వచ్చేస్తాయి, అవి ఏమైనా కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుచున్నవారు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన బయలుదేరి వెతుకుతూ వచ్చారు. ఏదైనా తోటలో ఆదాం ఆయనకి కావాలి, హన్న హవ్వ ఆయనకు కావాలి. ఎందుకంటే ఆయన సారూప్యం వారికి ఇచ్చారు. ఆయన సారూప్యం తప్పిపోకూడదు. తన పరిశుద్ధమైన రక్తం చిందించి పాపపు పురుషుణ్ణి పోగొట్టి దూరపరిచి మరణించిన మన యొక్క ఆత్మస్వారూప్యాన్ని లేదా ఆత్మను బ్రతికించి ఎలాగైనా కానీ మనల్ని అబ్రహాము కుమారులుగా ఆ దినంన జక్కైన మార్చినట్లుగా, మన ఇంటి అతని ఇంటికి రక్షణించినట్లుగా యేసు ప్రభువు వారు మనల్ని తండ్రి అయిన దేవునికి కుమారులుగా మార్చాలని మనల్ని వెతుకుతూనే ఉన్నారు. వెతుకుడి మీకు దొరుకును అన్న మాట ఆయనకు కూడా సరిపోయింది. ఎందుకంటే ఆయన వెతికారు. పోతే పోని, తప్పిపోతే తప్పిపోని, శపించబడిన ఎరుకుల్లో ఉంటే నాకేమైంది, అతను ఒక్కడు రక్షణ పొందితే అతని ఇంటికి నేను వెళ్ళుంటే నాకేం ప్రయోజనం, మనలా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినన్న ప్రవచనం నెరవేర్చుట కొరకై ఆయన బయలుదేరి ఎరుకోకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఎరుకోకు వచ్చే ముందు ఆయన వెతుకుతూ నశించిపోయిన వారిని పాపము నాశనానికి తెరలేపింది. పాపం వలన ఆత్మలు నశించిపోయాయి, తప్పిపోయాయి. వెతుకుతూ వచ్చారు ఆయన. జక్కే ఆయనకు దొరికారు. దానివల్ల ఎరుకు అంతా రక్షించబడింది. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది అంతే. ఈ 99 గొర్రెలు మళ్ళీ పిల్లల్ని మేస్తాయి. పైగా జతలు జతలుగా ఒక్కొక్క గొర్రె 2-2 అంటే 198 పిల్లల్ని వేయగలవి గొర్రెలు, ఉదాహరణగా అనుకుందాం. అయినా కానీ ఒక గొర్రెను ఆయన పోతే పోని అని విడిచిపెట్టలేదు. అంటే పాపంలో పడిపోయిన మనుష్యుని మనం అనుకుంటాం, మన కళ్ళ ముందు అనేక మంది పాపం చేస్తున్న వారు ఏమైపోతున్నారు వీళ్ళని, దేవుడు వారిని సృష్టించారు. హల్లెలూయా. వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చారు. కానీ వారిని వెతికేది దేవుడు. మనం ఎక్కడో నశించిపోయినప్పుడు ఏ ముళ్ళకంపలో చిక్కుపడ్డామో వెతికి వచ్చి రక్షించి భుజాల మీద వేసుకున్నారు. తప్పిపోతే అంతసేపు వెతుకుతూ ఇబ్బంది కలిగింది కదా. వెతికేటప్పుడు ఒకచోట ఉంటాడా మనుష్యుడు? చాలా ఇబ్బంది కలుగుతుంది మన దేవునికి. కాపరి ఒకవేళ గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే అవి ఇంకోసారి వెళ్లకుండా టపా టపా మన చేతిలో ఉన్న ఆ కర్రతో కొట్టేస్తారు. ఆయన మాత్రం మనం తప్పిపోయినప్పుడు మనల్ని కొట్టిన దేవుడు కారు. సాతాను కొట్టినప్పుడు ఆయన మనల్ని కాపాడారు. సాతాను కొట్టిన గాయాల వలన మనం కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తారు.
ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషంతో భుజాల మీద వేసుకున్నారు. తిరిగి ఆయన వచ్చారు. ఆయన హృదయంలో సంతోషం నిండింది. ఇదిగో మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందని ప్రభు తెలియపరుస్తున్నారు. తన లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక వెండి నాణ్యం తప్పిపోయింది, 10 నాణ్యాలు ఉన్నాయి ఆమె దగ్గర. చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. ఎప్పుడో మొత్తానికి లెక్క పెట్టేటప్పుడు ఏదో దొర్లుకుంటూ, నాణ్యం కదా కాళ్ళు ఉండవు దానికి, అందుకని ఎక్కడో దొర్లుకుంటూ వెళ్ళేది. తప్పిపోయింది, పోతే పోయినలా పెద్ద చీపిరి తీసుకుంది, ఇల్లంతా ఊడ్చింది. ఒక్క వెండి నాణ్యం కొరకు, వెండి విమోచనకు, రిడెంప్షన్కి గుర్తయి ఉంది. ఇదిగో మీరు అమూల్యమైన రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత విమోచింపబడి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి విమోచించుట కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఇదిగో యోబు యొక్క బలహీనతల నుండి విడిపించుట కొరకు నా విమోచకుడు సజీవుడని అతడు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా బయలుదేరి సుడిగాలిలో వచ్చిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని 7 ఖండాల కొరకు, 240 దేశాల కంటే ఎక్కువ దేశాలు, 500 కంటే ఎక్కువ ద్వీపాలు, ద్వీపకల్పాల కొరకు, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన పట్టణం, మనందరి రక్షణ కొరకు ఎక్కడ ఉన్నామో తెలియదు వెతుకుతూ వచ్చి మనల్ని పట్టుకున్నారు. హల్లెలూయా. వెతుకుడి మీకు దొరుకును. మన ఇంటి వారు ఎవరైతే రక్షణ పొందలేదు, ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వారిని దేవుడు వెతుకుతున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చేద్దాం, తప్పకుండా వారు దొరుకుతారు. యేసు వెతికితే దొరకని వారు ఎవరూ లేరు. హల్లెలూయా. అందుకనే దైవజనులైన పీటర్ సింగ్, అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను, రాశారు ఆ పాట, వెదకీల నన్ను చేరితివి, వెంబడింపగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదుసుతునిగా చేసితివి. ఇతడు అబ్రహాం కుమారుడని జక్కయ్య గురించి చెప్పారు. మనల్నైతే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చారు. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అది దేవుని యొక్క ప్రేమ. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇలాగున్న దేవుడు వెతికినా, అవునా, అవి దొరకకుండా, దేవుడు వెతికినప్పుడు దొరకకుండా ఉంటాయా? ఇలాగున్న అనుభవం మనం చూసుకుంటూ వెళుతున్నాం. యేసు దొరికారు, అవునా, దేవాలయంలో, ఎరుషలేములో, అరణ్యంలో, ఒంటరి ప్రార్థన లేదా ఏకాంత ప్రార్థనలో యేసయ్య వెతికారు. వెతికితే, ఆదాముని వెతికితే దేవుడు చెట్టుచాటును దొరికాడు. ఆదాము హమలు కానీ వారిని చెట్టుచాటు నుండి స్వతంత్రంలోకి తీసుకొచ్చేశారు. బయటికి రండి అని అన్నారు, ధైర్యపరిచారు, శిక్ష మాత్రం వేశారు, కానీ చర్మపు చొక్కాలు తొడిగించారు, దిగంబరత్వం దూరపరిచారు. ఏదేని తోటలో ఆయన వెతికినందువలన అక్కడ గొర్రెపిల్ల వధించబడింది. స్తోత్రం. నా గొర్రెపిల్ల యేసు ప్రభువు వారయ్యున్నారని ప్రకటన 13:8 వ్రాయబడింది కదా. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని 2 అనుభవాలు చూసి మనం ప్రభునందు ఈ వర్తమానం పూర్తి చేయబోతున్నాం. దావీదు తన ఇంటి వారిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఆయన నిందల పాలైపోయారు. దావీదుతో కూడా ఉన్నవారు, దావీదుతో కూడా ఉన్నవారు రాళ్ళు విసిరాలని చూశారు. అప్పుడు దావీదు ప్రభునందు బలము తెచ్చుకున్నారు. మీరు ఎప్పుడైనా కానీ మీకు విరోధంగా మీ ఇంటి వారు కానీ మీతో పాటు ఉన్నవారు కానీ లేచినప్పుడు మీరు కృంగిపోవద్దు. ఇదిగో శ్రమ దినమున నీవు కృంగిపోయినడలా నీవు చేతకాని వాడవగదువు అని వ్రాయబడింది. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దావీదు ప్రభునందు ధైర్యం తెచ్చుకొని, ప్రభునందు బలం తెచ్చుకొని, ఏఫోదు ధరించుకొని వెళ్ళి విచారణ చేసి దేవుని దగ్గర, నేను పోగొట్టుకున్న నా ఇంటి వారిని, నాతో పాటు ఆయన యొక్క టీంలో ఉన్నవారిని, అయ్యా నేను వెతికితే వాళ్ళు దొరుకుతారా, వెళ్ళమంటావా అని అంటే, వెళ్ళు, వారిని నీకు ఇచ్చున్నాను అన్నారు. స్తోత్రం చెప్పని గట్టిగా. ఆరాధనకు వస్తే నాకేమి ఇచ్చారు దేవుడు అని అంటున్నా లేదా అడుగుతున్నా, మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం తట్టి మీతో మాట్లాడుతుంది. వెళ్ళండి, ఎవరిని మీరు పోగొట్టుకున్నారు వారు దొరకబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళాడు, వెతికాడు,
ఆయన తో పాటు ఉన్న వారిని తీసుకెళ్లారు. ఎవరైతే రాళ్ళు రుబ్బారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. వారికి గ్రహింపు రావాలి, పశ్చాత్తాపం కలగాలి. దావీదు వారితో పాటు, అవునా, దావీదుతో పాటు మేమున్నాం, మేము నష్టపోయాం, కానీ అనవసరంగా రాళ్ళు ఎత్తాం దావీదు మీద. దావీదు పక్షంగా దేవుడు ఉన్నారని ఎక్కడ దొరుకుతారు రాళ్ళు? చెరపట్టబడిన వారు ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయి అలాగిన నాట్యమాడి తులుతూగుచు ఆ స్త్రీలు ఆ అంత అనేక మంది యవనస్తురాళ్ళు ఓ ఇంటి వారిని ఎత్తుకెళ్ళిపోతే దావీదు అవునా వెళ్ళేటట్లు వారిని కనుగొనేటట్లు దేవుడు మార్గం తెరిచారు. హల్లెలూయా. మారానుభవం దూరము చేసి మార్గము నీవే తెరిచావయ్యా యేసయ్యా 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 యేసయ్యా. మారానుభవం మధురం చేయడం కొరకు మార్గం తెరిచిన దేవుడు దావీదు వెళ్ళి వెతుకుతూ ఉంటే అతని ఇంటి వారందరినీ చెరపట్టిన శత్రువులు దొరికారు. వారిని ఆయన నిర్మూలపరిచి తన ఇంటి వారిని తీసుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. అసలే శత్రువులు స్త్రీలను వదిలిపెడతారా? యవనస్తురాలను విడిచిపెడతారా? కానీ దేవుడు దావీదు వారిని కనుగొనే సమయంలో దావీదు వచ్చి వారిని చేరుకునే వరకు ఏ మాత్రం కూడా ఆ శత్రువులు ఆ స్త్రీల జోలికి వెళ్లకుండా ఒకరిని కూడా చంపకుండా నా తండ్రి సెలవు లేకుండా మీ తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేలను రాలదని చెప్పబడిన ప్రవచనం నెరవేరుస్తూ ఒక్కరిని కూడా వారు పాడు చేయకుండా చంపకుండా కాపాడిన దేవుడు స్తుతింపబడునుగాక. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఆరాధింపబడుదురుగాక. వెదకండి, ఎవరైనా పోగొట్టుకుని ఉంటే ఎవరినైనా దేవుడు వారిని మీకు ఇవ్వబోతున్నారు. ఆమేన్. సామెయేలు మొదటి గ్రంథం 30:16. సామెయేలు మొదటి గ్రంథం 30:16. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపడలు సలుపుచుండిరి. దావీదు సంగతి గ్రహించి సంజవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది ఎవరును తప్ప తప్పించుకున్న వారు ఒకడును లేకపోయెను. హల్లెలూయా. అది ఇలా ఉన్న దావీదు అమాలేయకులను దోచుకొని అమాలేయకులు దోచుకుపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. స్తోత్రం చెప్పండి. అందరు దొరికారండి, తక్కువ కాకుండా. ఆఖరి అనుభవం పరిశుద్ధ గ్రంథాన్ని వెతకండి, మీకు దొరుకుతారు. ఎందుకంటే వెతకమని సెలవిచ్చింది ఇచ్చే దేవుడు. అది అరణ్యమైనా దొరుకుతుంది, అది కొండల్లో అయినా లోయల్లో అయినా, అనేక సంవత్సరాల క్రితం నువ్వు పోగొట్టుకున్న వారైనా పోగొట్టుకున్న ఆస్తి అయినా పోగొట్టుకున్న దేనినైనా వెతుకు, నేను ఇస్తానని అంటున్నారు ఆయన. ఆఖరి అనుభవం సౌలు యొక్క గాడిదలు, అవునా, లేదా తన సౌలు తండ్రి అయిన కీష్ యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు అతడు వెతికినా దొరకలేదండి. వెతుకుతూ ఉన్నాడు గాడిదల కోసం, కానీ సౌలుకు కబురు వచ్చింది. ఏమని? ప్రవక్త అయిన సామ్యుయేలు ద్వారా సౌలుకు కబురు వచ్చింది, ఉన్నత స్థలంలో ఇదిగో దీర్ఘదర్శి ఉన్నాడయ్యా అని. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల సామ్యుయేలుతో కలిసి దేవుని సన్నిధిలో సౌలు కూర్చున్నప్పుడు సౌలు వెతుకుతున్న గాడిదలు దొరికాయని శుభవార్త వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఉద్యోగాలు వెతకండి, వ్యాపారాలు వెతకండి, లోన్స్ కొరకు, చదువుల కొరకు, ఇల్లు మంచి ఇల్లు దొరకాలి, అద్దె కొరకు స్థలాలు దొరకాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు దొరకాలి, కొనుక్కోవాలి, లేదా ఇంకేదైనా కానీ కాలేజీలో సీట్లు దొరకాలి, వెతకండి. కానీ దేవుని సన్నిధిని ముందు వెతకండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. వెళ్ళి వెతికితే, అవునా, దొరకని గాడిదలు దేవుని సన్నిధిలో ఉన్న సౌలుకి శుభవార్త వచ్చింది. సౌలు వెతకకుండా దొరికాయి. మీరు వెతకకుండా దేవుడితో దొరికేటట్లు చేయబోతున్నారు. స్తోత్రం.
తప్పకుండా ఇది లోతైన ప్రకటన. క్లుప్తంగానే చెప్పి నేను ముగిస్తున్నాను. సామ్యుయేల్ అవునా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటి గ్రంథం 9:20 సామ్యుయేల్ మొదటి గ్రంథం 9:20 మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములను గూర్చి విచారపడుకుము. అవి దొరికినవి ఇశ్రాయేలుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. వెతుకుడి మీకు దొరుకును, అంతే అడుగుడి మీకు ఇవ్వబడును. యెషయా యొక్క ప్రవచనం, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి యేసు క్రీస్తు నామంలో అడుగుచుండగా తండ్రి అయిన దేవుని యొక్క కృపలో వెదుగుచుండగా ఆయన యొక్క మంచి మనస్సును తట్టుచుండగా మనం అడుగు వాటి కంటే అధికంగా దేవుడు మనకు ఇచ్చుదురుగాక. మనం వెదుగు వాటినన్నింటినీ ప్రభు మన ఎదుటికి రప్పించుదురుగాక. మనం తట్టుచున్న ఆయన యొక్క గుండె తలుపులను పరిశుద్ధాత్ముడు తెరుచుదురుగాక. ఉరుముదాగు చోటు నుండి మనకి నవంబర్ నెలలోను డిసెంబర్లోను రాకడ వరకు ఉత్తరము ఆయన సీయోను శిఖరం నుండి వచ్చునుగాక. తలలు ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహాగణుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. సమీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి ప్రభురాజువి, మీరు అడగమన్నారు తండ్రి. సమీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు నా తండ్రి ప్రభు. అయ్యా దివా మీకు స్తోత్రాలు తండ్రి. సమీకు స్తోత్రాలు రాజా. వెదుకుడు ఈ వెదకమన్నారు తండ్రి. సమీకు స్తోత్రాలు రాజా. తట్టుడి మీకు తీయబడును అని చెప్పారు తండ్రి. సమీకు స్తోత్రాలు రాజా. అయ్యా అడుగుతున్న ప్రతి వారును అయ్యా పొందుకునేటట్టు అయ్యా మీకు మీరు కృప చూపించబడి కొనుచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి, మా బిడ్డలందరూ నా తండ్రి ప్రభు, అయా ఏవైతే అడుగుతున్నారో తండ్రి సా, వారందరికీ నా తండ్రి ప్రభు అన్నీ అయా మీ హిమ్మని వేడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీకు జాము నా తండ్రి ప్రభురాజువి. అయా నా తండ్రి, ఇంకా చాలా చీకటిగా ఉండగానే తండ్రి ప్రభు, అయా మీరు నా తండ్రి ప్రభు అయా ప్రార్థించుటకు స్తోత్రించుటకు వెళ్ళినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము కూడా నా తండ్రి ప్రభు ప్రతి వేకుజాము నా తండ్రి ప్రభు లేచేవారు ఉండాలి తండ్రి సా. మిమ్మల్ని స్తోత్రించాలి తండ్రి. మీ ఎదుట ప్రార్థన చేయగలగాలి తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. మేము ప్రార్థన చేసి ప్రతి ఏవిని పొందుకునేటట్లుగా మీరు కృప దయచుమడుకునొచ్చు నా తండ్రి సా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి సా. అయ్యా నా తండ్రి ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా పాపం వల్ల తండ్రి ప్రభు ఆత్మలన్నీ నశించిపోతున్నాయి తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. పాపం వల్ల జీతం మరణం అని చెప్పి అన్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా పాపం అయ్యా చేయకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభు రాజవి ఈ లోకములున్న మనుషులందరినీ తప్పించమని కొనొచ్చు నా తండ్రి సా. యేసయ్యా మీ వైపు చూచి నా తండ్రి ప్రభు అయ్యా మీరే రక్షకుడు అని తెలుసుకున్న తని మీ యుద్ధకు పరుగులెత్తుతూ రావాలి తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి సా. ఏదేదిన తోటలో నా తండ్రి ప్రభు రాజవి అయ్యా వారిద్దరూ నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి వారి నిమిత్తము ఎదికారు తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి వెతకమన్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా వెతుకుతున్న ప్రతి ఒక్కరూ పొందుకునగలిగిన భాగ్యము ధన్యత దయచుమడుకునొచ్చున తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. దావీదు వెతికినాడు తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. అదే విధముగా నా తండ్రి సవులు వెతికినాడు తండ్రి సా. నా తండ్రి ప్రభు మేము కూడా వెతకాలి తండ్రి సా. మీకు స్తోత్రాలు రాజా. మీరు అక్కడ కొరకు నా తండ్రి ప్రభు మీరు ఎప్పుడు వస్తారో అని చెప్పి నా తండ్రి ఎదురు చూడగలన గొప్ప ధన్యత భాగ్యము దయచుమడుకునొచ్చున తండ్రి సా. మీ రాసరాకులు నా తండ్రి మేమును మీ వాళ్ళే రూపాంతరం చెందిన అతన్ని మీ ఎదుట ఉండేటట్లుగా మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమడుకునొచ్చున అతని సమీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకునొచ్చున అతని సా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తలలుంచండి, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా. స్తోత్రం.